మీరు రాదలుచుకుంటే ఇక్కడ ఉన్న జనాలకు పట్టాలు ఇవ్వాల్సి వస్తేనే రండి అంతేగాని ఇక్కడ ప్రజలకు మీరు నష్టం కలిగించే విధంగా చేయాలనే ఆలోచనతో వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని లోపలకు కూడా అడుగుబెట్టనేమని చెప్పి ప్రధానంగా సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తున్నాం అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళంట మేమంట ప్రజల్ని రెచ్చగొట్టి ఇల్లు లేపిస్తా వాళ్ళకి ఇష్టం లేకపోయినా మేమే వేపిస్తున్నామంట ఇల్లులు ఆ కారణంగా ఏంటంటే రూరల్ పోలీస్ స్టేషన్లో ఇక్కడ భూ పోరాట కమిటీ మీద ఒక కేసు ఒకటి పెట్టారు ఈ కేసులన్నీ సిపిఎం పార్టీకి పాతే కొత్త ఏం కాదు ఇటువంటి కేసులు 100 కేసులు పెట్టినా కానీ మేము ఇదే విధంగా ఉంటాం ఏంటంటే మేము పేదల పక్షాన్ని పోరాడుతున్నాం అంతేగాని ఏదో ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి స్థలాలు ఇవ్వడానికో లేకపోతే అమ్ముకోవడానికో ఈ చేయట్లే మేము చేసేది పేదలకి ఇల్లులు లేవు అని చెప్పి చాలామంది వేలాది మంది ప్రజలు ఇక్కడికి వచ్చారు మేము ఇల్లు ఇచ్చామంటున్నారు మీరు ఎవరికి ఇల్లు ఇచ్చారు ఇల్లు ఇచ్చుంటే వీళ్ళందరూ ఇక్కడికి ఎందుకు వస్తారు ఇక్కడ ఇల్లు ఎందుకు వేస్తారు ఒకటే ప్రశ్న ఇంకా వేరే లే టిట్కో ఇల్లు అన్నావు అవి బూత్ బంగ్లాలు అయిపోయి ఉన్నాయి టిట్కో ఇల్లు అవి కూడా ఇవ్వాలా జగనన్న స్థలాలు అన్నావు ఆ రంగనాల్లో మామూలుగా మనిషిని పాడి చనిపోతే పోడ్చడానికి 3 అంగణాలు సరిపోద్ది ఏ అటువంటి స్థలాలు అయితే మాకు అవసరం లేదు ఇక్కడ స్థలాలు ఉన్నాయి స్థలాలు ఖాళీగా ఉంది ఆల్రెడీ ఏంటంటే ఇక్కడ గుంటలు పెట్టేస్తున్నారు గ్రావిల్ మాఫియా మొత్తం తూగుకొని ప్రభుత్వ స్థలాన్ని నష్టపరిచే విధంగా ప్రభుత్వానికి నష్టం కలిగించే విధంగా ఎవడో ఒకడు బాగుపడే విధంగా ఇక్కడ గ్రావులు అమ్ముకొని ఎవడో ఒకడు బాగుపడుతున్నాడు దాన్ని ఇక్కడ ప్రజలు అట్లా నష్టం ఎందుకు ప్రభుత్వానికి జరగాలని ప్రభుత్వ భూమి కాబట్టి ప్రజలు వచ్చి ఇల్లు వేసుకున్నారు అదే కాకుండా వాళ్ళు తీసిన గుంటల వల్ల 2-3 చిన్నారులు ప్రాణాలు పోయినాయి గుంటల్లో ఇవన్నీ ఆలోచించకుండా కేవలం ఎర్రజెండా ఇల్లు వేశారు వాళ్ళు ఏంటంటే రకరకాల ప్రచారాలు మళ్ళీ మన మీద ఏమని చెప్తున్నారంటే అమ్ముకునే వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నారని అడుగుతున్నారు స్థలాలు వేసుకొని పోయి అమ్ముకునే వాళ్ళకి మీరు ఎట్ట సపోర్ట్ చేస్తారు అమ్ముకునే వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తున్నామా లేదా అక్కడ ఉండే వాళ్ళు అమ్ముకునే వాళ్ళ ఏదైతున్నా వాళ్ళ ఆధార్ కార్డులన్నీ మీకు ఇస్తాం మీరు మొత్తం చెక్ చేయండి చెక్ చేసి ఎవరికి స్థలం లేదో వాళ్ళకే ఇవ్వండి అని చెప్పి చెప్తున్నాం మనం అట్లా కాకుండా ఈరోజు నాయకత్వం మీద కేసు పెట్టారంటే కారణం ఏంది ఇక్కడ పేద ప్రజలకి సిపిఎం పార్టీ అండగా నిలుచుంది ఈ సిపిఎం పార్టీ అండగా ఉంది కాబట్టి ముందుగా ప్రధానంగా నాయకుల మీద కేసులు పెట్టాలా కేసులు పెడితే భయపడే నాయకులు కాదు గత 4 రోజులుగా ఇల్లు లేనటువంటి నిరుపేదలు కల్లూరుపల్లిలోని సర్వే నెంబర్ 8 స్థలంలో 77 ఎకరాల 46 సెంట్ల భూమిలో ఇల్లు వేసుకొని నివాసం ఉండడం జరిగింది
ఈ విషయాలపై ఉన్నతాధికారులని కలెక్టర్ గారిని గాని అలాగే గౌరవనీయులు ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కలవడం జరిగింది మా యొక్క బాధలను అక్కడ ప్రజల బాధలను విన్నవించడం జరిగింది ఇవన్నీ పక్కన పెట్టి ఈ రోజు ఏదైతే పేదలు ఇల్లు వేసుకున్నారో వాళ్ళకి వాళ్ళ పక్షాన పోరాడుతున్నటువంటి ఉద్యమ సిపిఎం నాయకుల్ని అక్రమ అరెస్టులు ఇంటి వద్దనే అక్రమ అరెస్టులు చేయడం ఒక నలుగురు డిఎస్పీలు 700 మంది పోలీసు తోటి ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ఈరోజు ఆ పేదల ఇళ్ళని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం తొలగించడం జరిగింది ఇప్పటికైనా సరే ఆ పేదలకు నిజమైన పేదలు కాబట్టి వారికి ఆ భూమిని పంచాలని లేని పక్షంలో ఈరోజు మీరు జగనే మా నమ్మకం అంటున్నారు ఈ విధంగా పేద ప్రజలు కొట్టగొడితే జగనే మా నమ్మకం కాదు జగనే మా కర్మ అని పేద ప్రజలు అనుకోవాల్సి వస్తుంది రాబోయే రోజుల్లో ఎలక్షన్లు తొందరగా ఉన్నందున తగిన మూల్యం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం చెల్లించక తప్పదని చెప్పి తెలియజేసుకుంటూ ఆ పేద తొలగించినటువంటి ఆ గుడిసెలను ఆ పేదలకే వెంటనే ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం 38 రోజుల నుంచి కల్లూరుపల్లి దగ్గర పేదవాళ్ళు ఇల్లు వేసుకున్నారు దాదాపు అన్ని దగ్గర నుంచి దాదాపు 3000 మంది పైగా అక్కడ ఇల్లు వేసుకున్నారు ఆ ఇళ్ళను ఈరోజు పోలీసు బెటాలియన్ వచ్చి నిర్దాక్షిణ్యంగా తోసివేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది అక్కడ చెరువు ప్రారంభం అయినప్పటికీ అధికారులు 38 రోజుల నుంచి గమ్ముగా ఉండి అన్ని ఇల్లు వేసిన తర్వాత 3000 ఇల్లు వేసిన తర్వాత వచ్చి ఈరోజు తోసేయడం అనేది చాలా అన్యాయం పేదవాళ్ళు ఎక్కడ జానరీ చోటు లేనటువంటి వాళ్ళు వచ్చి అక్కడ అనేక ఖర్చు పెట్టుకొని ఇల్లు అక్కడ వేసుకున్నారు దాన్ని సిపిఎం పార్టీ అండగోడ వారందరూ కోరినారు సిపిఎం పార్టీ అండదండ ఇచ్చింది వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి పట్టాలు మంజూరు చేసి ఇల్లు కట్టించేవారని చెప్పి కూడా ఈ నెల 3వ తేదీ తర్వాత 16వ తేదీ 2 సార్లు కూడా కలెక్టర్ ఆఫీస్ తీసుకెళ్ళి అర్జీలు కూడా ఇవ్వటం జరిగింది అదేవిధంగా నెల్లూరు ఎంపీ ఆదర ప్రభాకర్ రెడ్డి గారిని కూడా కలిసి ఈ పేదవాళ్ళందరూ ఇక్కడ ఇల్లు వేసుకున్నారు వాళ్ళందరికీ కూడా పట్టాలు మంజూరు చేయాలని చెప్పి కూడా వినతి పత్రం కూడా ఇచ్చాం అయినప్పటికి కూడా ఈరోజు పోలీసు వచ్చి నిర్బంధంగా అక్కడ ఎక్కడ చూసిన బారికెట్లు కట్టి అక్కడి నుంచి పోనీయకుండా చేసి ఇల్లు వేసుకున్నటువంటి వాళ్ళని కానీ అదేవిధంగా సిపిఎం నాయకులు కానీ కార్యకర్తలు కానీ పోనీయకుండా ఎక్కడికక్కడ నిర్బంధించడం జరిగింది సిపిఎం నాయకులను అయితే ఇళ్ళ దగ్గరికి వెళ్ళి నెల్లూరు రూరల్ కానీ నగరం కానీ ఆయన పార్టీ నాయకులందరి దగ్గర ఇళ్ళకి వెళ్ళేసి నిర్బంధించున్నారు చాలా దుర్మార్గం ఇది పేదవాళ్ళకు ఇల్లు ఇవ్వమని చెప్పి చెప్పడం ఏమైనా అన్యాయం అవుద్దా వాళ్ళు జాన్ని చోటు ఇవ్వడం అన్యాయం అవుద్దా అక్కడ చెరువులో చాలామంది మట్టి నమ్ముకుంటున్నారు దాపు 30 ఎకరాల దాకా గుంటలు తీసేసి అమ్ముకుంటూ ఉంటే గమ్ముకున్నటువంటి ఈ ప్రభుత్వం పేదవాళ్ళు జాండి చోటు లేక అక్కడ ఇల్లు వేసుకుంటే ఆ ఇల్లును తోసేయడం అనేది అందరూ కూడా ఖండించాలా సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం అటువంటి విధానాలు మానుకొని వెంటనే అక్కడ పేదవాళ్ళు ఎవరైతే వేసుకున్నారో వాళ్ళందరూ మళ్ళీ యథాపకారం వేపించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అటు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం ఇటువంటి అన్ని దగ్గరలు కూడా మేము జగనాన్ని నిలుస్తున్నాం అదేవిధంగా ఇటుకో ఇల్లుస్తున్నామని చెప్పి చెప్తున్నప్పటికి కూడా ఈరోజు ఇక్కడ వాళ్ళు పేదవాళ్ళు వేసుకున్నటువంటి ఇల్లును తోసేయడం అనేది చాలా విశాఖ